ఏవి వన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఏ విశాల్. నేను న్యూరోసైకియాట్రిస్ట్ మరియు డ్రగ్ డిఅడిక్షన్ స్పెషలిస్ట్. సో ఈరోజు ఈ వీడియోలో మనము నిద్ర సమస్యల గురించి తెలుసుకుందాం. ఒక సాధారణ మనిషి మినిమం 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. ఈ నిద్రపోయినట్లయితే ఏమవుతుందంటే మన మెదడు అనేది ఒక రిలాక్సేషన్, ఒక సమతాస్థితికి రావడం వలన మన మెదడులోని జీవక్రియలు కాకుండా మన శరీరంలోని జీవక్రియలు కూడా బ్యాలెన్స్ కావడం జరుగుతుంది. ఈ బ్యాలెన్స్ కావడం వలన ఏమవుతుందంటే మన యొక్క మానసిక ఒత్తిడి అనేది తగ్గుతుంది. తర్వాత మన యొక్క జీవరసాయనాలు, ముఖ్యంగా ఏంటంటే సెరటోనిన్ కానీ, డోపమైన్ కానీ, మెలటోనిన్ కానీ, తర్వాత ఇవన్నీ బ్యాలెన్స్ సమతాస్థితిలో ఉంటాయి. అసలు నిద్ర ఎందుకు వస్తుంది? ఒక మనిషి సాధారణంగా పడుకునే టైంలో, అంటే ముఖ్యంగా రాత్రి కాగానే మన మెదడులో కొన్ని రసాయన జీవక్రియలు జరుగుతుంటాయి. ఉదాహరణకు ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైతే మనము చీకటి పడగానే మన యొక్క మెదడు పైన ఈ వెలుతురు తగ్గినట్టు అనే సిగ్నల్స్ రాగానే మన యొక్క మెదడులో ఒక పీనియల్ గ్లాండ్ అని ఉంటుంది. ఆ పీనియల్ గ్లాండ్ ఏం చేస్తుందంటే ఈ మెలటోనిన్ అనే ఒక రసాయనాన్ని స్రవిస్తుంది. ఆ మెలటోనిన్ ఏం చేస్తుంది, మన యొక్క జీవక్రియల్లో ఒక బ్యాలెన్స్, హార్ట్ రేట్ తగ్గడం కానీ, తర్వాత మన శ్వాస తీసుకునే వేగం తగ్గడం కానీ, తర్వాత జీవక్రియలు ఒక తగ్గడం వల్ల ఏమవుతుందంటే మనం ఏంటంటే ఒక నిద్రావస్థలోకి వెళ్తాం. ఈ నిద్రలో మనకు 2 స్టేజెస్ ఉంటాయి. ఒకటి ఎన్ఆర్ఈఎం స్టేజ్ అండ్ ఆర్ఈఎం స్టేజ్. అంటే ఈ ఎన్ఆర్ఈఎం స్టేజ్లోనేమో మళ్ళీ 4 దశలు ఉంటాయి. 100 నిమిషాల నుంచి 120 నిమిషాల వరకు ఒక సైకిల్ జరుగుతుంది. సో దీనిలో మనకు గ్రాడ్యువల్గా మనం కళ్ళు మూసుకున్న నుంచి మెల్లిమెల్లిగా మనం ఒక్కొక్క దశ దాటుకుంటూ మనము స్లీప్లోకి వెళ్ళడం జరుగుతుంటుంది. సో ఈ నిద్ర అనేది ప్రశాంతంగా ఉండడం వలన మనకు చాలా రకాల ఒత్తిడి సంబంధించిన రసాయనాలు, ముఖ్యంగా కార్టిసోల్ కానీ, అడ్రినల్ కానీ తగ్గుముఖం పడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఒక మార్నింగ్ లేవగానే ఒక యంగ్ ఎనర్జీగా, తర్వాత ఒక ఉత్తేజం లాగా, ఒక ప్రశాంతంగా అనిపిస్తుంటుంది. మన ముఖ్యంగా ఏంటంటే చదివే పిల్లలకు కానీ, తర్వాత వర్క్ చేసే వాళ్ళకి కానీ మార్నింగ్ లేవగానే చాలా ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తుంది. నిద్ర సరిగా లేకపోయినట్లయితే ముఖ్యంగా మనకు రక్తపోటు పెరగడం, అధికంగా రక్తపోటు పెరగడము, గుండె జబ్బులు రావడము, తర్వాత మధుమేహం రావడము, తర్వాత అంతేకాకుండా ఏంటంటే నరాల సమస్యలు, కొద్దిగా చీటికి మాటికి నరాలు లాగినట్టు అనిపించడము, ఇలాంటి సమస్యలు మనము చూస్తుంటాం. సో ఈ నిద్ర రాకపోవడానికి గల కారణాలు ఏంటంటే ముఖ్యంగా మగవాళ్ళలో చాలామంది ఆల్కహాల్ తీసుకుంటుంటారు. ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఏమనుకుంటారంటే మనకు ప్రశాంతమైన నిద్ర వస్తుందని భావిస్తుంటారు. కానీ అది తొలుత దశలో మనకు నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంటుంది. కానీ తర్వాత ఏమవుతుందంటే అది మన నాడీ వ్యవస్థపైన దుష్ప్రభావం చూపించి ఆ నిద్ర అనేది ముక్కలు ముక్కలుగా వస్తుంది. దానివల్ల వాళ్ళు మార్నింగ్ లేవగానే ప్రశాంతంగా అనిపించకపోవడం వల్ల వాళ్ళు ఏమనిపిస్తుందంటే అన్ని గంటలు నిద్రపోయినా కానీ మన నిద్ర పోలేదు అనే భావన వాళ్ళలో ఉంటుంది. కాల్ సెంటర్లో వర్క్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే ఫ్రీక్వెంట్గా జర్నీ చేస్తుంటారు ఈ ఇండియా నుంచి ఇంకో దేశానికి వెళ్ళడం కానీ, అట్లా జర్నీ చేసే వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళ జీవ గడియారం, మన మెదడు ఏమనుకుంటుంది, ఒక పర్టికులర్ సమయం కాగానే నిద్ర అనేది అలవాటుగా ఉంటుంది. అది రాకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత రాత్రి సమయంలో నిద్ర వస్తుంది కానీ వాళ్ళు డ్యూటీ వల్ల పడుకోలేకపోతుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ అనేది కన్ఫ్యూజన్ అయిపోయి ఆ సర్కాడియన్ రిధం దెబ్బతిని, వాళ్ళ జీవ గడియారం దెబ్బతిని వాళ్ళ నిద్ర సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రాత్రి టైంలో ఎక్కువ టీవీ చూస్తుంటారు, చాటింగ్ చేస్తుంటారు, లేకపోతే వాట్సాప్ ఎక్కువ వాడుతుంటారు, సరైన సమయాన్ని మెయింటైన్ చేయాలన్నమాట. అంటే నా మార్నింగ్ లేవడం అనేది లేట్గా లేస్తుంటారు, నైట్గా లేట్ పడుకుంటారు. దానివల్ల కూడా ఏమవుతుందంటే స్లీప్ సైకిల్ అనేది డిస్టర్బ్ కావడం జరుగుతుంటుంది. సో కాబట్టి మనము నిద్ర ఒక టైంకు వెళ్ళడము, ఒక టైంకు లేవడం అలవాటు చేసుకోవడం ద్వారా మన బ్రెయిన్ కూడా ఆ కాలపరిమితి ద్వారా మనకు నిద్ర అనేది సరిగా రావడం జరుగుతుంటుంది. తర్వాత ఈ నిద్రలో సమస్యలు ఎన్ని రకాలు? ఇప్పుడు చాలామంది మనం చూస్తుంటాం, కొందరు నిద్రలో ఏం చేస్తుంటారంటే పళ్ళు కొరుకుతుంటారు, కొందరు ఏంటంటే అసలు పడుకున్న వెంటనే వాళ్ళకు 8 గంటలైనా నిద్ర రాదు, తర్వాత ఒకవేళ నిద్ర వచ్చినా కానీ మధ్యలో లేస్తే మళ్ళీ నిద్ర పట్టదు. కొందరికైతే అసలు తెల్లవారుజామున, అంటే ఉదాహరణకు 6 గంటలు లేవాల్సిన వ్యక్తి 3 గంటలనే మెలకు అయిపోయి ఇబ్బంది ఫీల్ అవుతుంటాడు. దీన్ని ఎర్లీ మార్నింగ్ అవేకనింగ్ అంటాం. తర్వాత కొందరు ఏంటంటే నిద్రలో నడుస్తుంటారు, సడన్గా లేచి నిద్రలో డోర్ తీసుకొని బయటకు వెళ్ళిపోతుంటారు. కొందరు నిద్రలో ఏం చేస్తుంటారంటే మూత్రం పోసుకుంటుంటారు. కొందరు నిద్రలో భయపడుతుంటారు, లేచి సడన్గా ఏడుస్తుంటారు, లేకపోతే భయంకరమైన పీడ కలలు పడుతున్నాయని భయపడుతుంటారు, లేకపోతే కొందరు ఏంటంటే నిద్రలో ఏదో జరిగిపోయిందని భయపడుతుంటారు. తర్వాత కొందరు రాత్రి నిద్రలో కాళ్ళు కదులుతూ ఉంటుంటాయి, లేకపోతే పక్కన వాళ్ళ మీద కాలేయడం జరుగుతుంటుంది వాళ్ళకి తెలియకుండానే. లేకపోతే ఇంకొకటి ఏంటంటే కొన్నిసార్లు అతి గురక పెడుతుంటారు, పడుకున్న వెంటనే సడన్గా గురక పెడుతుంటారు. ఆ గురకలో ఏంటంటే వాళ్ళకి శ్వాసం ఆగిపోయినట్టు ఫీల్ అవుతుంటారు, ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా లాగా. తర్వాత కొందరిలో ఏంటంటే అతినిద్ర, అంటే ఇట్లా జస్ట్ ఆఫీస్ అవర్స్లో కానీ మామూలుగా ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక 10 నిమిషాల్లోనే వాళ్ళు నిద్రలో జారుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది డిస్టర్బ్ అవుతుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.